కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామ సర్పంచి డోకుగుర్ర మీనాక్షి కృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డికి గ్రామ ప్రజలు హారతులతో పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మూడో రోజు గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం వివరిస్తూ నేరుగా మీ అకౌంట్లోకి అమౌంట్ జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు రమణ, గ్రామ కన్వీనర్ పాలచెల్ల రామకృష్ణ, పుట్టా కాశీరాజు, వేండ్ర గ్రామ సర్పంచ్ కోసూరి వాసు, వాసంశెట్టి అప్పారావు, నారాయణరావు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గంలో పది గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈవేళకి మూడో రోజు అనుపత్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో మీరు తిరుగుతూ జరుగుతుంది. గతంలో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామం కంచుకోట, కానీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు పేదల నుండి రైతుల నుండి ఒక ఇద్దరు అందరికీ కూడా ఒక వర్గానికో లేదంటే ఒక మతానికో ఒక కులానికో సంబంధం లేకుండా ఒక పార్టీకో సంబంధం లేకుండా అన్ని పార్టీలు అందరూ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకైతే ఎప్పుడు లేని విధంగా మరి చేయూతమనివ్వండి, అమ్మఒడి అనివ్వండి, లేదంటే డ్వాక్రా రుణాలు రద్దు అవనివ్వండి, పెన్షన్ 60 నుంచి 60 సంవత్సరాలు తగ్గించడం అనివ్వండి, చేయూతమనివ్వండి, అదేవిధంగా రైతులకు రైతు భరోసా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఓటారింగ్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రవేశపెడుతూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు మనల్ని మరి ప్రజలు మనల్ని అందుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఎందుచేతంటే మాకు కూడా చాలా సంతోషం. అటువంటి నాయకుల కింద మేము ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నామంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల పేద ప్రజలకు ఎంత ఆనందం కలుగుతుందంటే మాకు కూడా మా హయాంలో ఇంతమంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చామని గతంలో ఎప్పుడూ ఎవరు ఏ ఎమ్మెల్యేలకి దక్కని అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.